నందిగామ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నాయకుల అవినీతి పాలనపై నిలదీసేందుకు జనసేన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోతిన మహేష్ మాట్లాడుతూ, నందిగామలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవినీతిమయం అయిందని, ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సువాబాల్ రైతుల సమస్యలు, అగ్నిగోల్డ్ బాధితుల సమస్యలు, పారిశుద్ధ్య సమస్య అవినీతిమయంగా మారిందని, మున్సిపల్ కార్యాలయం సమస్యలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇసుక మాఫియా, మట్టి దోపిడీ లాంటి కార్యక్రమాలతో అవినీతికి పరాకాష్ఠగా మారని విమర్శించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల పోరాటాల ద్వారా తనని ఎండగడతామని, ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉద్యమాలు చేపడతామని అన్నారు. అందుకు ప్రజల పూర్తి మద్దతు జనసేన పార్టీకి తెలపాలని, తద్వారా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్రమాలకి నిలయంగా మారిపోయింది. అడుగు తీస్తే అవినీతి, అడుగు వేస్తే అవినీతి. ఎందుకంటే ఈరోజు రాజధానికి ఆనుకోనున్నటువంటి నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి అయినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనపడతలా. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నాం అంటే, కేవలం అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులకే పరిమితమైంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏమాత్రం చేరువు కావట్లేదని ఈరోజు మేము సూటిగా చెప్తా ఉన్నాము. దీనికి అనేక రకమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. ముందుగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని ఓసీ కాలనీలకు మళ్లించే రోడ్లు వేసుకోవడం వాస్తవం కాదా? దీనికి ఇంటెలిజెన్స్ విచారణ జరిపిస్తే సదరు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని ఆశించడం వాస్తవం కాదా అని సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. దీనితో పాటుగా సుబాబుల్ రైతులకి మద్దతు ధర కింద 3800 రూపాయలు ప్రకటిస్తే, 2400 ఇస్తా, కమిషన్ని కూడా మీరే కొలగొడతా, వచ్చినటువంటి లాభాలని ఎందుకు డ్వాక్రా మహిళలకి పంచకుండా మహిళలను కూడా మోసం చేస్తూ ఉన్నారని సూటిగా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి తంగిరాల స్వామి గారిని కూడా మరి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మీరు ఒక మహిళ అయి ఉండి డ్వాక్రా సంఘంలో ఉండేటువంటి మహిళలకి కమిషన్ కానీ లాభాలను కానీ ఎందుకు పంచుతా లేదు? ఇందులో మీకేమన్నా భాగస్వామ్యం ఉందా? లేకపోతే మహిళల పట్ల మీకు చిన్న చూపు ఉందా అని సూటిగా ప్రశ్నిస్తాం. దీనితో పాటు చూస్తే నందిగామ నియోజకవర్గం ఇసుక అక్రమ రవాణాకి, ఇసుక మాఫియాకి అడ్డగా మారిపోయింది. వచ్చేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ బ్రొక్కలైన్లు పెడతాం, వేల లారీలని ఇసుకని తవ్వుకొని అక్రమంగా హైదరాబాద్కు పంపించి నెలకి 100 కోట్ల రూపాయలు సంపాదించడం వాస్తవం కాదని చూడగా ప్రశ్నిస్తాను. దీనితో పాటు దేవాలయ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వుకుంటా, గ్రావెల్ తవ్వుకుంటా మీరు 1 కోట్ల రూపాయల డబ్బులు ఏ విధంగా సంపాదిస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా నియోజకవర్గ ప్రజలు ఒక పక్కన గమనిస్తూనే ఉన్నారు. ఇంకో పక్కన మీ ఆగడాల హెచ్చరికపోతే ప్రభుత్వ అధికారులు కూడా పని చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం, పురుగుల మందులు తాగడం వాస్తవం కాదా అని ఈ ప్రభుత్వాన్ని చూడగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నందిగామ నియోజకవర్గం నడి బొట్టున జనసేన పార్టీ కదమ తొక్కుతా ఉంది. ఉద్యమ రూపంలో చెప్పాను అట్లానే ప్రతి
ప్రతి ఒక్క ప్రజా సమస్యకి కూడా జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది, ప్రజల తరఫున పోరాడుతుంది. ఒక్క సమస్య కాదు, రైతుల మద్దతు ధర సుబాబుల ధరకి, సుబాబుల రైతులకి న్యాయమైనటువంటి మద్దతు ధర, దీనితో పాటు రైతు రుణమాఫీ, అట్లాగనే పల్లె పల్లెకి కూడా మంచి రోడ్లు, మంచినీటి సరఫరా, అలాగే ప్రాథమిక వైద్యం, విద్యల ప్రతి అంశం మీద కూడా జనసేన పార్టీ గురించి అందిస్తుంది. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అవినీతిని ఎండగడుతుంది, ప్రజా మద్దతు కూడగట్టి నందిగామ నియోజకవర్గంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని కూడా తెలియజేస్తాం. నందిగామ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సుబాబు రైతుల సమస్యలను, అదేవిధంగా మరి నందిగామ నియోజకవర్గ పరిధిలోని నందిగామ పట్టణంలో మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను, అదేవిధంగా చంద్రలపాడు మండలంలో వర్మి కంపోస్టు కుంభకోణాలను, మరి అదేవిధంగా మరి చంద్రలపాడు మండలంలో మరి లెట్రిన్ దొడ్లో కుంభకోణాలను, అదేవిధంగా వీర్లపాడు మండలంలో మరి చివరి భూమికి నీళ్ళు అందిస్తామో అని చెప్పి సుబాబులు రైతులు సుబాబులు వేసుకోమని ఆ రోజు ప్రోత్సహించి ఈరోజు ప్రభుత్వం మరి ఎన్ను చూపించింది. మరి వీటన్నిటికీ నిరసన తెలియజేయడానికి మరి మన జిల్లా కోఆర్డినేటర్ గారు మరి పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో మరి నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులతోటి మరి ఈరోజు మరి వందలాది మంది కార్యకర్తలతోటి మరి మా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి చర్యలను అరికట్టవలసిందిగా మేము పాదయాత్ర చేసుకుంటూ మరి ఈ పాదయాత్రని మరి నందిగామ శివారు అనాసాగరంగా కూడా కొనసాగించడం జరుగుతుంది. మరి నందిగామ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య మరి సుబాబుల రైతుల సమస్య. మరి ఆ రోజు మరి ఎంతోమంది నేతలు మరి ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు ఇక్కడ మేము మరి మిల్లు ఏర్పాటు చేస్తాము, సుబాబుల రైతుల్ని సమస్యలు తీరుస్తామని చెప్పేసి 4,400 రూపాయలు మద్దతు ధర ప్రకటించినటువంటి ధరను ఈరోజు రైతులకి 2,000 రూపాయలు కూడా గిట్టుబాటు ధర లభించేటువంటి పరిస్థితి లేదు.